ఇది మా విలేజ్ అన్నమాట. అండ్ విలేజ్కి చుట్టూన ఇలా పొలాలు ఉంటాయి, పచ్చగా చాలా నీట్గా అనిపిస్తుంది కదా చూడండి. ఇలా మొత్తం ఉంటాయి అన్నమాట, కింద వరకు మొత్తం పొలాలే ఉంటాయి. తగలలేదు రే, అంత దగ్గర నుంచి కొట్టలేకపోయినా. ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు ఆడాను ఇది, అంటే ఇప్పుడు ఈ ఏజ్లో ఎప్పుడు ఆడలేదు. వావ్, తగిలేసిందిరా, లేరా దేవురా. ఈరోజు వర్షం పడింది కాబట్టి విలేజ్కి అవుట్ సైడ్గా అండ్ లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, అందుకని చెప్పి నేనైతే బయట వెళ్తున్నాను విలేజ్కి అవుట్ సైడ్ అన్నమాట. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే ఆ ఈవినింగ్ టైం, ఇది 4:00 వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడే వర్షం అయితే పడింది అండ్ వర్షం పడిన తర్వాత మా విలేజ్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్లో చూడండి, మొత్తం ఫాగ్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇది మార్నింగ్ లాగానే ఉంది, ఈవినింగ్ టైంలో ఫుల్ ఫాగ్ అయితే ఉంది. విలేజ్ కనిపిస్తుంది చూడండి ఆ బ్యాక్గ్రౌండ్లో, కింద నుంచి మొత్తం ఫాగ్ వచ్చి విలేజ్ని అలా కమ్ముతుంది. ఇప్పుడు కాసేపు పోయాక మొత్తం చీకటి అయిపోద్ది ఫాగ్తోనే. ఒకసారి నేను చూపిస్తాను చూడండి, మొబైల్ పట్టుకుని విలేజ్ మొత్తం గ్రీనర్గా అండ్ నీట్గా అందం కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను బయట వచ్చానన్నమాట. అయితే వచ్చేసి ఫాగ్ మొత్తం వచ్చి విలేజ్ని కమ్మేసింది, ఏం కనిపించట్లేదు. ఈ మా విలేజ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలని ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం గ్రీనర్ వ్యూతో అందంగా నీట్గా కనిపిస్తుంది. ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో, ఈ పొలాలు మొత్తం పచ్చగా ఉండి చుట్టూ పొలాలు ఉండి అండ్ ఎదురుగా మా విలేజ్ అయితే ఉంటుంది. అండ్ చూడడానికి మాత్రం అవుట్ సైడ్ నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట విలేజ్ అయితే. సో మనం ఇది ఈవినింగ్ టైం రికార్డ్ చేస్తున్నాం, 4:00 అవుతుంది టైం అయితే. ఫాగ్ అయితే ఇప్పుడే కమ్ముకొచ్చి విలేజ్ మొత్తం కమ్ముకొచ్చి అలా వెళ్ళిపోయింది అన్నమాట ఫాగ్ వ్యూ అయితే. సో ఇది వర్షం పడి మా విలేజ్ గ్రీనర్గా నీట్గా అందంగా ఉంటుంది, కానీ వర్షం పడడమే లేట్ అండ్ ఫాగ్ అయితే వస్తూనే ఉంటుంది అలా. ఇది మా విలేజ్ అన్నమాట. అండ్ విలేజ్కి చుట్టూన ఇలా పొలాలు ఉంటాయి, పచ్చగా చాలా నీట్గా అనిపిస్తుంది కదా చూడండి. ఇలా మొత్తం ఉంటాయి అన్నమాట, కింద వరకు మొత్తం పొలాలే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి తిన్నకి చూస్తే అండ్ వ్యూ కనిపిస్తుంది, కొండలన్నీ కమ్ముకొచ్చి కనిపిస్తాయి. మనకు ఇక్కడ కింద డౌన్న మెయిన్ రోడ్డు ఉంది, ఇక్కడ నుంచి 3 km నడుచుకుంటూ వెళ్ళాలి మేము వెళ్ళాలంటే. అండ్ రోడ్డు ఉంది కానీ అంతగా బాగోదు, మట్టి రోడ్ అన్నమాట. అండ్ ఇది మా స్కూల్ అండ్ అలాగే అది మా హౌస్ అన్నమాట. అక్కడ చివరన కనిపిస్తుంది చూడండి, అది మా హౌస్. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే అవుట్ సైడ్ వ్యూ, కొండలు మొత్తం కనిపించి ఫాగ్తో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ లేచినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇటువంటి వ్యూని చూసినప్పుడు వెళ్ళాను. అండ్ చుట్టూన అంటే మొత్తం కొండలు ఉంటాయి, ఇక్కడ 2 houses ఉంటాయి, ఇది మా బావ మధ్య వాళ్ళది అన్నమాట. అండ్ చుట్టూ రొటేట్ చేస్తే ఇది మా విలేజ్. నేను ఇన్స్టా రీల్ అలా కొండ మీద ఎక్కి చేశాను, పైన కనిపిస్తుందా కొండ, అక్కడ నుంచి ఇన్స్టా రీల్ ఒకటి చేశాను. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ నుంచి. నేను ఈరోజు ఏమనుకున్నాను అని అంటే విలేజ్ టూర్ చేద్దామని ప్లాన్ చేశాను, మొత్తం మా విలేజ్ అవుట్ సైడ్ అందాలని చూపించి విలేజ్ లోపల వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను. అయితే వచ్చేసి ఎక్కువ ఈరోజు వర్షం పడింది కాబట్టి విలేజ్కి అవుట్ సైడ్గా అండ్ లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, అందుకని చెప్పి నేనైతే బయట వెళ్తున్నాను విలేజ్కి అవుట్ సైడ్ అన్నమాట. అండ్ మా విలేజ్ ఏదైతే ఉందో, మా విలేజ్ చుట్టుపక్కల ఎక్కువ చాపరాయిలే ఉంటాయి చూడండి, ఇలాగా ఎక్కువ చాపరాయి ఉంటుంది అన్నమాట. అండ్ బాగుంటుంది చూడండి, చుట్టూ ఎటు చూసినా చాపరాయి ఉంటుంది, ఎత్తైనటువంటి కొండ మీద మా విలేజ్ అయితే ఉంటుంది. అండ్ మా విలేజ్కి ఎదురుగా ఈ చాపరాయి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి విలేజ్ వ్యూ మళ్ళీ బాగుంటుంది చూడండి. నేను చాపరాయి మీదగా ఉన్నా, దాన్ని ఎదురుగా విలేజ్ కనిపిస్తుంది చూడండి. అది ఆ విలేజ్లో అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళ విలేజ్ ఇష్టం ఉండొచ్చు, బట్
నాకైతే స్పెషల్ అనమాట. ఎందుకనంటే ఎటు చూసినా అందమైనటువంటి లొకేషన్స్ ఉండి పచ్చగా వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి మా విలేజ్కి ఎదురుగాను ఈ మొత్తం ఇవి పొలాలు పచ్చగా ఉంది. అండ్ ఇది చాపరే అనమాట. అండ్ అలాగే ఇది మా విలేజ్. ఇన్స్టాలో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఒక ఫ్రెండ్ అయితే అడిగాడు ఎక్కువ మీ విలేజ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు రీజన్ ఇట్ అని చెప్పేసి. అండ్ మా విలేజ్ నాకు ఇష్టం కాబట్టి రెగ్యులర్గా కొన్ని వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్స్టాలో. అండ్ చాలామంది ఎక్కడ ఏ ఊరు అనేసి అడుగుతున్నారనమాట. అందుకని చెప్పేసి ఈ వీడియో ద్వారా ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా విలేజ్ వచ్చేసి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనమాట, అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం, కొట్నాపల్లి పంచాయతీ, ఎగమాలపాడు గ్రామం అనమాట, ఎగమాలపాడు. అండ్ మా విలేజ్ మ్యాప్లో అయితే ఉండదు. మీరు ఒకవేళ మ్యాప్లో సెర్చ్ చేస్తే మాషేడ అని కొడితే అండ్ మాషేడ కనిపిస్తుంది అనమాట. అండ్ మాషేడ పక్కన ఉన్నటువంటి విలేజ్ మాది. మాషేడ నుంచి సుమారుగా అండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మాషేడ మెయిన్ రోడ్డు. అండ్ అక్కడ నుంచి వచ్చేసి మట్టి రోడ్ ఉంటుంది, మా విలేజ్కి ఈజీగానే చేరుకోవచ్చు. అండ్ ఇది టోటల్గా దగ్గర నుంచి మా ఊరు వ్యూ అనమాట. అండ్ చుట్టుపక్కల కొండల మీద వెళ్ళి అవుట్ సైడ్ వ్యూ చూపించాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎవరన్నా రావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అందాలను చూసి అండ్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఎందుకనంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి మొత్తం అందంగా గ్రీనరీగా నీట్గా కనిపిస్తుంది విత్ ఫాగ్ వ్యూతో సహా, చాలా అంటే చాలా బాగుంటుంది. డైలీ బయటకు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాక్ చేసుకుంటూనే వెళ్తాను అనమాట. మనకు ఫాగ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు వెళ్ళాలి వాక్ చేసుకుంటూ. 3 కిలోమీటర్స్ నడవాలన్నమాట. అక్కడ వెళ్తే మెయిన్ రూట్ వస్తుంది అరకు వేలి టు పాడేరు. ఈరోజు మాత్రం చాలా పీస్ఫుల్గా గడిచింది. నేను మా కాఫీ తోట దగ్గర వెళ్ళాను, 2 టైమ్స్ ఫుల్గా తడిచిపోయాను. అక్కడ వెళ్ళి పని ఏంటి చేయలేదు, తడుచుకుంటూనే ఉన్నాను. ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయింది ఈవినింగ్. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది, ఒక వీడియో చేస్తే బాగుందనిపించింది. అండ్ అందుకని చెప్పేసి ఈ టైంలో ఈ వీడియో ఒకసారి చుట్టూ 360 డిగ్రీస్లో ఒకసారి చూడండి. ఈ చర్చ్ ఊరు ఎదురుగా ఉంటుంది, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. సో ఈ చర్చ్ అయితే విలేజ్కి ఎదురుగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అవుట్ సైడ్ అయితే ఇక చూడండి పిల్లలు అయితే ఊరికి ఎదురుగా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. పిల్లలు రోడ్డు దగ్గరనే గేమ్స్ ఆడుతున్నారు చూడండి. ఆ చిన్నప్పుడు ఆడేనవి, కొంచెం పెద్దోడయ్యే కాలు ముట్టుకోలేదు. కొట్రా, తగలలేదు రే, అంత దగ్గర నుంచి కొట్టలేకపోయాను. ఎంత ఏమన్నా చిన్ననాటి జ్ఞాపకాలు వేరే ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లల్ని చూస్తుంటే నేను చిన్నప్పుడు ఆడుకున్నది గుర్తొస్తుంది. అద్భుతమైన అందమైనటువంటి లొకేషన్ ఎదురుగానే పిల్లలు ఆడుకుంటున్నారు. చెప్పాలంటే ఇటువంటి పీస్ ఆఫ్ ప్లేసెస్లో అండ్ ఈ పిల్లలు ఇక్కడ గడపడం అన్నది నిజంగా అండ్ అదృష్టం అన్నమాట, మా అదృష్టం. సో ఇటువంటి ప్లేస్లో దేవుడు మమ్మల్ని పుట్టించినందుకు. ఫ్రెండ్స్, నేను చిన్నప్పుడు ఆడేను ఇది, అంటే ఇప్పుడు ఈ ఏజ్లో ఎప్పుడు ఆడలేదు. ఒకసారి కొట్టి చూద్దాం ఈ గోల్కాయ. ఇలా తిప్పి ఆడు కొట్టేవాడిని చూడండి, ఇలా ఇలా తిప్పితే తిరుగుతుంది చూడండి. కొడదాం, మనకి ఇప్పుడు ఆడడం వస్తుందో రాదు. వావ్, తగిలేసిందిరా, రాదేవరా. తగలేదు. Вот и так и будет.
ఇదేమన్నా చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎంత దూరంలో ఉన్న కాయనైతే చూసి గురి చూసి కొట్టగలం, కానీ ఇప్పుడు కొట్టలేకపోతున్నా. ఓకే రండి రా, మీరు ఆడుకుంటారు రండి. మనము చిన్నప్పుడు ఆడే గేమ్స్ అన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడితే ఆడలేము. సో చిన్నప్పుడు చాలా ఎక్కువ ఆడేవాళ్ళు, ఎంతమంది ఇటువంటి గోల్కాయలు గేమ్ ఆడేవాళ్ళు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఊరు ఎలా ఉందో కింద కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ ప్రీవియస్లో లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను ఎత్తైనటువంటి కొండ మీద క్యాంపింగ్ అని చెప్పేసి. మా ఎదురుగా మా ఊరు ఎదురుగా ఉన్నటువంటి కొండ మీదే చాలా బాగుంటుంది క్యాంపింగ్ వీడియో అయితే. ఒకసారి ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మాత్రం చెక్ చేయండి, బాగుంటాయి. ఎక్కువ స్పోర్ట్స్ వీడియోస్నే అప్లోడ్ చేసేవాడిని, బట్ రీసెంట్గా అండ్ కొత్త కంటెంట్తో అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అందాలన్నీ నేను మీకు ఈ ఛానల్ ద్వారా పరిచయం అయితే చేస్తానన్నమాట. అండ్ నా స్టైల్లో నేనైతే చూపిస్తాను మంచి మంచి అందమైన ప్రదేశాల్లో అండ్ ట్రైబల్కి సంబంధించినటువంటి కంటెంట్ని కూడా అండ్ చూపిస్తాను ఎక్కువగా అనమాట. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని అద్భుతమైన అందమైనటువంటి వీడియోస్ మీ ముందుకి అయితే ఉంచుతాను. అండ్ ఒకసారి మా విలేజ్ ఎలా ఉందో కింద కామెంట్ ద్వారా చెప్పండి, నచ్చితే నచ్చిందని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ రోజు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.